తెలంగాణలో తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై కాంగ్రెస్ బీజేపీ తట్టుకోలేక లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు విమర్శించారు గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ అక్కడ భారత్ జోడో యాత్ర చేయకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు గురువారం ఆయన సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో కలిసి కంది మండల కేంద్ర శివార్లో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయుల సమ్మేళనంలో పాల్గొన్నారు తొలుత సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలు చేశారు అనంతరం గీత కార్మికులు మంత్రికి కళ్ళు గీసే మోకులు అందజేసి మెమోంటోను అందజేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని తట్టుకోలేక అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు హిందువులు ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మైనార్టీల సంక్షేమానికి తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల నిధులు ఖర్చు చేసిందని వివరించారు ఇక రాష్ట్రం లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈత తాటి చెట్ల పన్నును రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని హరీష్ రావు చెప్పారు గీత కార్మికులు మృత్యంతే చెల్లించే పరిహారాన్ని ఐదు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచామని తెలిపారు త్వరలోనే గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు వైడ్ షాపుల్లో గౌడ్లకు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించామని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై మూడు కోట్లతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు కార్యక్రమంలో టీఎస్ ఎంఐడిసి చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రోల శ్రీనివాస్ ఎన్నికల కోఆర్డినేటర్ పట్నం మణిక్యం ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు